నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏపీ పోలీసులు విలవిల. ఏపీ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి షాక్ ఇవ్వలేదు, అలాంటి జలక్ కూడా ఇవ్వలేదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకు ఏపీ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి. ఐపీసీని పక్కన పెట్టి వైసీపీ పెనల్ కోడ్ని అమలు చేసినందుకు మాకు ఇదే మీరిచ్చే బహుమతి అని పోలీసులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నిర్వాకం వల్ల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ పీకల దాకా జగన్మోహన్ రెడ్డి గారిపైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చేరిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది ఏమంటే చేశారు కదా, ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం. ప్రజా సంఘాల గొంతులు నొక్కేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పర్యటనలు అడ్డుకోవడం, పర్యటనలు అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులకి అండగా నిలవడం, దగ్గరుండి మరి మన మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఆయన డైరెక్షన్ ఇస్తే రాళ్ళేయడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పోలీసులు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. సో ఈ విధంగా అక్రమ అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ, ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా కొంత ఓవర్ యాక్షన్ చేయడంలో కానీ, అమరావతి రైతుల పైన లాఠీలు జులిపించడంలో కానీ, జర్నలిస్టుల పైన కేసులు పెట్టడంలో కానీ, అన్నీ కూడా అదని ఇదని ఏమి లేదు. అన్ని అంశాల్లో కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదేశిస్తే సర్కారు పెద్దలు ఆ విధంగా నడుచుకున్నారన్నమాట. చాలాసార్లు చాలామందికి డౌట్ వచ్చేసింది, అరే నిజంగా పోలీసులేనా? లేదు 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 పాపం, కాకి చొక్కాలు వేసుకున్నారు కదా, ఆ మూడు రంగులు ఏవైతే ఉంటే అవి వేసుకుంటే మరి వైసీపీ కార్యకర్తలు అనుకోవచ్చు కదా అని చాలామంది డౌట్ పడిన పరిస్థితి. అంతలా అక్రమ కేసులతో వేధించారు. మరి అలాంటి పోలీసులకి ఏది చెప్తే అది చెప్పిన పోలీసులకి ఏం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి. సరే అడిగింది ఇవ్వకపోయినా పర్వాలేదు, అది పక్కన పెట్టండి. ఆల్రెడీ గత ప్రభుత్వాల నుంచి ఏవైతే పాపం వాళ్ళకి అలవెన్స్లు వస్తూ ఉన్నాయో, ఏవైతే కొన్ని అమలు చేస్తూ ఉన్నారో గత ప్రభుత్వాల నుంచి, అవి పీకేసిన పరిస్థితి ఉంది. దీంతో మొన్న 1వ తేదీన, ఆగస్టు 1వ తేదీన పే స్లిప్పులు చూసుకున్న పోలీసులు లబోదిబం అంటూ ఉన్నారు. మనం చాలామందికి లాఠీలతో వాతలు పెట్టాం కదా, లాఠీలతో ఒళ్ళు కదిపేలాగా కొట్టేశాం కదా, ఆ కొట్టేస్తే ఏదైనా బహుమతి వస్తుంది అనుకుంటే ఇదేంటిది, మనకే వాతలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన పైన మండిపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే పోలీస్ శాఖ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పినట్లు అక్రమ కేసులు పెట్టొచ్చు, లాఠీలు జులిపించవచ్చు, వేధించవచ్చు, ఇదంతా కూడా పక్కన పెడితే కత్తి మీద సాము లాంటి ఉద్యోగమే పోలీస్ శాఖది. శాంతి భద్రతల పర్యవేక్షణ ఉండాలి. నిత్యం దొంగలు, హంతకులు, దోపిడీదారులు, స్మగ్లర్లు, అలాగే నక్సలైట్లు వీళ్ళందరితో కూడా పోరాడాల్సి ఉంటుంది. సో ఆ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వాలు కొన్ని వారికి, కొంతమందికి కొన్ని అలవెన్సులు కల్పిస్తే వాటిని అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పీకేసింది. మరి ఇప్పుడేం మాట్లాడతారు? పోలీసు సంఘాల ఉన్నతాధికారులు కొంతమంది ఉంటారు కదా, మీడియా ముందుకు వచ్చేసి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. వైసీపీ నాయకులు గల్లా పట్టుకున్నా కూడా అడగరు, బండబూతులు తిట్టినా అడగరు, దాడి చేసినా అడగరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ ఫోన్ను పగలగొట్టినా, ఫర్నిచర్ ధ్వంసం చేసినా అడగరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు. కానీ ప్రతిపక్ష నాయకులు మీరిలా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దు అని ఒక్క మాట అంటే చాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. మరి ఇప్పుడు పోలీసులకి, పోలీసుల శాఖకి జరిగిన అన్యాయానికి మరి ఎవరు మాట్లాడతారు? మళ్ళా మేమే మాట్లాడాలి. అందుకనే అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఎప్పటి నుంచో సైకిల్కి సంబంధించి, సైకిల్ అలవెన్స్ అంటే గత ప్రభుత్వాల హయాంలో నుంచి, అంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి బాగా బైకులు, ద్విచక్ర వాహనాలు ఇవన్నీ పెరిగిపోయినాయి. కానీ గతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్కువగా కానిస్టేబుల్ ఇవందరూ కూడా సైకిల్ వాడేవాళ్ళు. సో ఆ విధంగా ఎప్పటి నుంచో కూడా సైకిల్ అలవెన్స్ అనే ఒకటి ఉందన్నమాట. అది సైకిల్ అలవెన్స్ 300 రూపాయలు, ఎంత? కేవలం 300 రూపాయలు. సో ఇది తాజాగా పీకేసిన పరిస్థితే ఉంది. మరి సైకిల్ అలవెన్స్లో సైకిల్ ఉందనేమో, మరి అంటే సైకిల్ గుర్తన్నా ఆ పార్టీకి గుర్తన్నా పడదు కదా. మరి సైకిల్ గుర్తు, ఈ సైకిల్ ఉందని పేరుందనో ఏమో కానీ మొత్తానికి
దీన్ని పీకేసిన పరిస్థితి ఉంది. కేవలం 300 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు సైకిల్ వాడట్లేదు కదా, ద్విచక్ర వాహనాలు వాడుతూ ఉన్నారు కదా, రకరకాల సాధనాలు వాడుతూ ఉన్నారు కదా అని. సో సైకిల్ స్థానంలో బైక్ ఎలవెన్స్ అని పెట్టి ఇచ్చేయచ్చు కదా, ఇంకో 200 రూపాయలు ఎక్స్ట్రా కూడా పెట్టి 500 రూపాయలు ఇవ్వచ్చు కదా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కదా పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి. పెరగనదంటూ ఏమైనా ఉందా చెప్పండి. సో ఈ విధంగా పెరిగిపోతే ఇప్పుడు సైకిల్ ఎవరు వాడట్లేదు కదా అని ఒక పిచ్చి లాజిక్ చెప్పి ఈ 300 రూపాయలు బీకేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6 కిలోమీటర్లు వెళ్ళడానికైనా, 9 కిలోమీటర్లు వెళ్ళడానికైనా, 26 కిలోమీటర్లు వెళ్ళడానికైనా సరే హెలికాప్టర్ వేసుకుని మరీ పోతారు. మరి అంత రిచెస్ట్ సీఎం మరి ఎవరి డబ్బు? మనకు తెలుసు కదా, ఇళ్ల పట్టాలకు సంబంధించి నిర్మాణానికి అమరావతిలో ఆర్ఫైడ్ జోన్లో తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం వెళ్ళడానికి, అరే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అంత దగ్గర. అక్కడికి 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేసి హెలికాప్టర్ వెళ్ళొచ్చారు. అసలు ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి జనం డబ్బుని, ప్రజాధనాన్ని, మళ్ళీ రూపాయి నేను ఎన్నీ జీతం తీసుకుంటానని చెప్తూ ఉంటారు, రూపాయి జీతం తీసుకుంటా ఉన్నారు, కోట్లాది రూపాయలు తగలేస్తూ ఉన్నారు కదా, రోడ్డు మార్గాన వెళ్ళొచ్చు, దానికి కూడా పిచ్చి లాజిక్ చెప్తారు. ప్రయాణాలకి ఇబ్బంది లేకుండా అట కృష్ణాపాలెం సైడ్ పెద్ద ట్రాఫిక్కే ఉండదు, ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ విధంగా చిన్న చిన్న దూరాలకే హెలికాప్టర్లు వేసుకుని మరి వెళుతున్న ముఖ్యమంత్రి గారు, మరి శాంతి భద్రతల పర్యవేక్షణలో కొంత దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ఈ సైకిల్ 300 రూపాయల అలవెన్స్ కూడా కట్ చేసిన పరిస్థితి ఉంది. సరే దీంతోనే ఆగారంటే దాంతో ఆగల. రెండవది మరొకటి, ఏఎన్ఎస్ యాంటీ నక్సల్ స్క్వాడ్ నక్సలైట్లకు సంబంధించి వాళ్లపైన ఉక్కుపోతం మోపే క్రమంలో జిల్లాల వారీగా ఈ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈ యాంటీ నక్సల్ స్క్వాడ్ తుపాకులు తీసుకుని పోరాడుతూ ఉంటారు. లాఠీలు తీసుకుని పోరాడటం వేరు, తుపాకులు తీసుకుని పోరాడటం వేరు. నక్సల్స్తో పోరాడే క్రమంలో అటు అంటే మావోయిస్టులు మరణించారు, నక్సలైట్లు మరణించారు, అంతకంటే ఎక్కువగా పోలీసులు, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా, ఎంతోమంది ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో వాళ్ళకి అంత రిస్క్ ఉంటుంది కాబట్టే ఈ యాంటీ నక్సల్ స్క్వాడ్కి ఒక 15% ఎక్స్ట్రా అలవెన్స్ ఉందట, ఒక 15% ఎక్స్ట్రా అలవెన్స్. ఇది కూడా బీగేశారు. దీని ద్వారా ఈ 15% కూడా కట్ చేయడం ద్వారా ఎక్స్ట్రా అలవెన్స్ ఎస్ఐకి 10,000 రూపాయల కోత, హెడ్ కానిస్టేబుల్కి 8,000 రూపాయల కోత, కానిస్టేబుల్కి 6,000 రూపాయల కోత విధించిన పరిస్థితి ఉంది. ఆ 300 బీకేశారు. ఈ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఎస్ఐకి 10,000, హెడ్ కానిస్టేబుల్కి 8,000, కానిస్టేబుల్కి 6,000 కూడా కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సరే దీంతోనే ఆగారంటే మరొకరు ఉన్నారు, ఏసీబీ అధికారులు. సరే వీళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడతారో, లంచాలు తీసుకుంటూ ఉంటారో, వాళ్లపైన దాడులు చేసి ఎంతో కొంత అవినీతికి అరికట్టడంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వీళ్ళ పాత్ర వీళ్ళది. ఆ లంచాలని అవినీతిని అరికట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ఏసీబీ అధికారులు. సో ఏసీబీ అధికారులకు సంబంధించిన అలవెన్సులు కూడా కోత విధించేశారట. అంతటితోనే ఆగారంటే మరొకటి, ఈ జీపీఎఫ్ ఖాతాల్లో ఏదైతే దాచుకున్నారో ఆ జీపీఎఫ్ ఖాతాల్లో కూడా కోత కాదు, ఆ జీపీఎఫ్ ఖాతాల్లో దాచుకున్న సొమ్ము అంతా కూడా లాగేసుకున్నారు. బట్టలు నొక్కడానికి అప్పులు సరిపోవట్లా, మద్యం తాకట్టు సరిపోవట్లా, డ్వాక్రా మహిళల డబ్బులు సరిపోవట్లా, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు పోలీసుల జోలికైతే ఎవరూ పోలేదు, కానీ పోలీసులకు సంబంధించిన జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బును కూడా మళ్లించుకున్న పరిస్థితి ఉండడంతో వీళ్ళు ఏదైనా రుణాలు తీసుకోవాలంటే పిల్లల చదువులకు, లేదా గృహ అవసరాలకో, గృహ నిర్మాణాలకో ఏదో ఉంటుంది కదా, దానికి రుణాలు తీసుకోవాలన్నా సరే రుణాలు రాని పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా 300 దగ్గర నుంచి 15% ఏసీబీ అధికారులకి ఈ జీపీఎఫ్ ఖాతాల నిధులు మళ్లించటం. సో మొత్తానికి పోలీసులపైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెత్తిపైన శటకోపం పెట్టారు. తమ అంతలా నమ్మి ఏది అడిగితే అది చేసి, ఏది ఆదేశిస్తే అది గుడ్డిగా వెళ్ళిన పోలీసులకి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వాతలు పెట్టారు అని అయితే తాజాగా కోతలు బట్టి అర్థమవుతూ ఉంది. సో పోలీసులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది,
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఎంతో కొంత పోలీసులు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అది కామన్గా జరిగేదే. దాన్ని ఎవరు కాదనలేరు. మరీ ఇంతగానా పార్టీ కార్యకర్తలాగా మారిపోయి సరే అలా మారిపోతే ఏమైనా జరిగిందా అంటే ఇదిగో ఇది జరిగింది. పెద్ద కోత విధించారు. సో ఎప్పటికైనా సరే మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. ప్రభుత్వాలకి తొత్తులుగా కాకుండా ప్రజలకి, ప్రజల మాన ప్రాణ రక్షణకే తమ విధిగా వాళ్ళు భావించి ముందుకెళ్లాల్సి అయితే ఉంటుంది. చూద్దాం రేంజ్ రూత్ వీడియో పైన. పోలీసులకే జగన్మోహన్ రెడ్డి గారు శటకోపం పెట్టేశారు, భారీ ఎత్తున కోతలు విధించారని వస్తున్న కథనాల పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.